ఇప్పుడు నేను మేడగదిలోనికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అప్పగింపబడ్డానికి ఆ కడవరి రాత్రి ముందు దినాన్న శిష్యులతో కలిసి, ఇదిగో నేను మీ అద్దరు నుండి వెళ్ళిపోక ముందు మీతో కలిసి పస్కాను ఆచరించాలన్నప్పుడు స్థలము సిద్ధపరచమనగా వారు ఒక మేడగదిని సిద్ధపరిచారు. ఈ మేడగదిలోనే ప్రభు శిష్యులతో కలిసి మరి పస్కా భోజనాన్ని ఆచరించడము, అలాగనే ఇక్కడి నుండే వారు ఒలివల కొండకు వెళ్ళి మరి అక్కడ ఈ శిలువ శ్రమను భరించడము, గెత్సెమనే తోటలో చెమటను రక్త బిందువులకు కార్చి తన శిలువ శ్రమను ప్రారంభించారు ప్రభు. ఇక్కడ నుండి ఒలివల కొండకు వెళ్ళాడు అనడానికి సూచనగా ఇక్కడ ఒక ఒలివ మొక్కను వారు పెట్టారు. చూడండి, అక్కడ మీకు కనబడుతూ ఉంటుంది. మరి చాలామంది జనం ఉన్నారు. అలాగే ఇదే మేడగదిలో యేసుప్రభువారికి పునరుద్ధానం తర్వాత అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో 120 మంది ఒక చోట కూడినప్పుడు వారిలోని పరిశుద్ధాత్మదేవుడు దిగివచ్చి వారు అనే భాషలు మాట్లాడారు. ఈ అద్భుత కార్యములన్నీ కూడా ఇక్కడే కనబడుతూ ఉంటాయి మనకు. అలాగే ఇక్కడ స్తంభం మీద ఒక చిన్న విచిత్రం ఏంటంటే ఫెలికాన్ పక్షి యొక్క విగ్రహం చెక్కబడింది. దేనికి అని అంటే ఇది ఎగిరినంతకాలం కూడా తన బిడ్డలకు ఆహారం తీసుకుంది, ఇంకా అది ఎగరలేనప్పుడు దాని గుండెని చీల్చి తన బిడ్డలకు ఆహారం ఇచ్చి చనిపోతుంది. ప్రభు కూడా తన శరీర రక్తాలు మనకు ఆహారం ఇచ్చాడు అనడానికి సూచనగా ఈ ఫెలికాన్ పక్షి యొక్క విగ్రహం ఇక్కడ వారు ప్రతిమను ఏర్పాటు చేశారు. ప్రభు దీవించునగాక. ఆమేన్.